హే గైస్, ఏపీలో చూసుకున్నట్లయితే SA2 ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో గైస్, మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది స్టూడెంట్స్ అయితే సో 9th క్లాస్ తెలుగు క్వశ్చన్ పేపర్ అయితే అడిగారనమాట. సో గైస్, మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, సో నేను క్వశ్చన్ పేపర్స్ అనేవి ఏమాత్రం జూమ్అవుట్ చేయట్లేదు, జస్ట్ మీకైతే క్వశ్చన్ పేపర్ పెట్టేస్తున్నా. సో ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్, కొద్దిగా అయితే కష్టపడండి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ పేపర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అన్న అప్డేట్ అయితే వచ్చింది. సో ఇప్పుడే మన వర్క్ అయితే వచ్చిందనమాట ఈ క్వశ్చన్ పేపర్ అనేది, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో 9th క్లాస్ SA2 సో తెలుగు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట గైస్ ఇదైతే. ఇకపోతే గైస్, మీరు ఈ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవ్వడానికంటే ముందు మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. సో ప్రిపేర్ అనే దాంతో పాటుగా సో అడిషనల్గా ఈ క్వశ్చన్ పేపర్ అయితే 1-2 సార్లు అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే గైస్, మీకు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలో ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. ఇంకో విషయం ఏమంటే, సో అట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్కి ఈ వీడియోని అయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో, ఎందుకంటే గైస్ సో వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ పేపర్ అనేది చదువుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, అట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్కి అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకో విషయం ఏమంటే, సో SA2లో మనకు సో క్వశ్చన్ పేపర్స్ అనేవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి మన దగ్గరకు అయితే. సో లాస్ట్ ఇయర్ కూడా మన ఛానల్లో అయితే సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే సో సక్సెస్ఫుల్గా అయితే పాస్ కావడం జరిగింది క్వశ్చన్ పేపర్స్ అనేవి చదువుకొని. సో ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చన్ పేపర్ అయితే మిస్ కాకండి, మళ్ళీ చెప్తున్నా. సో ఏపీ 9th క్లాస్ SA2 తెలుగు క్వశ్చన్ పేపర్ అనమాట ఇదైతే గైస్. సో 1-2 సార్లు అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి అయితే. సో ప్రతి ఒక్కరు కూడా బాగా రాయాలి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో గైస్, మన ఛానల్ అయితే మర్చిపోకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.